ఈసారైతే వైఎస్ వస్తాదేమో అనుకుంటున్నాం ఎందుకంటే 4 ఇయర్స్ ఇతని పరిపాలన చూసినాము అతను ఏమన్న చేస్తాడేమో చూడలేదు ఒక ఛాన్స్ ఇస్తే సరిపోతుందని ఆ స్కాలర్షిప్స్ వస్తున్నాయి ఆశిస్తున్నాను అంటే జాబ్స్ ఏమన్నా ఇంక్రీజ్ చేస్తారు జగన్ వస్తేనే మంచి పని జరుగుతుంది అంటే చంద్రబాబు నాయుడు రుణమాఫీ చెప్పి అగర్దింగా రైతులకు ఇక్కడాడు ఇంకా ఇప్పుడు మళ్ళా పింఛను ఒకవేళ జగన్ 2000 అంటేనే మళ్ళీ 2000 అన్నాడు ఇప్పుడు మీటింగ్లో 3000 చెప్తున్నాడు ఇంకా ఆయన ఇచ్చేది లేదు ఏది లేదు డాక్టర్ వాళ్ళకు రుణ మాఫీ చేస్తాను అదే అక్కడ తిరిగినాడు ఇప్పుడు ఏదో బిస్కెట్లు వేసినట్లు వేస్తున్నాడు అంతే ఒకసారి మాఫీ చేసింటే బాగుండే అప్పుడు వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి 80% 90% ఎక్కడ చూసినా లెక్క మాఫీ వరకు పోయింది అంతవరకు ఏం లాభం లేదు అంటే చేరిన వాళ్ళకి చేరుతాయి చేరుకోకుండా చేరలే వాళ్ళకి నచ్చిన వాళ్ళకి చేరుతుంటాయి పింఛన్లే పల్లెటూళ్ళలో ప్రతి ఒక్కరికి ఇస్తున్నారు మళ్ళీ అట్లా అది ఏం లేదు పింఛన్ వరకు ఏం లేదు అట్లా వాళ్ళకి అనేది వీళ్ళకి అనేది ఏం లేదు జగన్ వచ్చే బాగుంటుంది అనుకున్నాను ఎందుకంటే చూసినాము కదా నేను ఏం చేసినది మళ్ళీ వాళ్ళని చూడాలి కదా ఒకటే వాళ్ళని చూడకూడదు కదా పార్టీ ఎప్పటికీ మారుతున్నారు ఒక్కరిని పెట్టకూడదు ఏమైంది ఒక మాటలకే పరిమితం అయింది కానీ ఏం లేదు ఏమైంది మనసులో ఆకర్షించుకనిక ఓట్లు వేపించుకనిక అంతే ఎన్ని కలిసి అంటే మళ్ళీ అంతకంటే ఏముంది చేస్తుంటే ఇప్పుడు ఉంటే చేయొచ్చు కదా ఇప్పుడు ఎందుకు చేయాల్సి వచ్చింది చంద్రబాబు పరిపాలన అయితే బాగాలేదు సార్ జగన్ రావాలని కోరుతున్నాం మేము మా ఎమ్మెల్యే ఇప్పుడు గుమ్నూరు జరం మాలూరు గుమ్నూరు పైన పదవి లేదు కాబట్టి ఏం చేసే అవకాశం లేదు అందుకని జగన్ వస్తే మాకు మంచి కోరుతుందని అవకాశాలు ఉన్నాయి సార్ జగన్ పరిపాలన రావాలని కోరుకుంటున్నాము ఈయన 9 ఏళ్ళ పరిపాలనలోన మాకి వర్షాలు తక్కువ అన్ని తక్కువ మాకు ఏం పథకాలు కూడా గవర్నమెంట్ నుంచి అందలేదు అందుకని మాకు జగనే రావాలి మా గుమ్నూరు జరం మా ఎమ్మెల్యే బాగా చేయాలని అనుకుంటున్నాడు కానీ ఆయనకి నిధులు లేవు ఆయన గవర్నమెంట్ శాంక్షన్ చేయడం లేదు వైఎస్ఆర్ అయింది దానికి దానికి ఏదో ఆయనకి ఇది ఒకసారి అవకాశం ఇవ్వాలని మేము కానీ కోరుకుంటున్నాం సగం బాగుంది సగం బాగలేదు వైఎస్ఆర్ వాళ్ళకి ఇవ్వడం లేదు టీడీపీ వాళ్ళకి ఇస్తున్నాడు అంతే అవి వాళ్ళు ఎవరుకుంటే వాళ్ళకి ఇచ్చేస్తున్నారు అంతే ఇది ఫ్లాట్లది అవన్నీ పోయి చేసి వచ్చినాం కానీ స్పందన లేదు అంతే గవర్నమెంట్ ఉంది కాబట్టి వాళ్ళకి అవకాశం ఇస్తున్నారు అంతే మనకి ఇవ్వడం లేదు చంద్రబాబు ఏం లేదు వైఎస్ఆర్ చంద్రబాబు ఏం లేదు చంద్రబాబు మాకు ఏం చేయలే బాధరం కదా రూంగా నొప్పిలే అదైతే వాస్తవం ఇప్పుడు మొన్న నాకులా వాళ్ళు క్లవ్ చెప్తున్నా ఎందుకంటే మంచిగా చెప్పినా కానీ చంద్రబాబు నాయుడు అయితే ఏమి తెప్పలే ఆయన ఇందులో మనం చూసినామా కర్నూలు పాపన కరెంట్ పెట్టుకుంటే కర్నూలు అన్న అన్నీ చేసుకొని పోయినారు అన్నీ చేసుకొని పోయి బాత్రూమ్ వచ్చింది అన్నీ స్నేహన్నారు అని ప్రాణ పక్షంలో ఉన్నా ఎందుకంటే పిల్లల్ని చూసుకోవాలి కదా అందుకు రాకపోయినా ఈ పొద్దు అడిగితే ఏమంటారా అంటే జగనత్తనం మంచి మంచిగా ఎట్లుంటుంది ఇప్పుడు చెప్తాను ఇప్పుడు జగనత్తనం మంచిగా ఎట్లతోనే ఇవ్వరా అనుకో ఒకటి చెప్తాను మనకైతే ఇంతవరకు అయింది నాకు ఏదంతా ఆడపిల్లలు అమ్మాయి సరిసమేరారు అర్థమైందా పాపన కరెంట్ పెట్టుకున్నా ఒక్కడు ఇలా జగన్ వచ్చినా ఎప్ప వచ్చినా అంత వచ్చినారు ఎవడు ఇలా మళ్ళీ ఈ పొద్దు 2000 పింఛన్ అంటే రాలే జగన్ అంటే బాగుంటుంది ఏమైనా చెప్తే వాళ్ళకి ఎత్తాము మీ ఎట్ల వాళ్ళు మీ ఎట్ల వాళ్ళు ఎవరు చెప్తే వాళ్ళకి వచ్చేది ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి